హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీకు ఈరోజు టీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. అది స్పెషల్ టీ అన్నమాట. మీరు ఎంతమంది ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ తాగుతారు? కింద నాకు కామెంట్ చేయండి. నాకు టీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎన్నిసార్లు అయినా తాగుతూనే ఉంటాను టీ అయితే. ముందుగా మీరు ఏ కప్పుతో అయితే టీ తాగాలి అనుకుంటారో ఆ కప్పుతోటి పాలు తీసుకోండి. మరీ నిండా కాదు, కొంచెం లైట్ వెల్తిగా. తర్వాత మనం వాటర్ పోసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం ఇక్కడ డికాషన్ పెట్టకుండా టీ పెడుతున్నాం కదా, అందుకని మరగడానికి ఎక్స్ట్రా కావాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము. తర్వాత ఒక స్పూన్ టీ పౌడర్, ఎందుకంటే నేను కొంచెం స్ట్రాంగ్గా తాగుతాను టీ కూడా. ఇక ఈ టీలో స్పెషల్ ఏంటి అంటే ఇదేనండి, కాఫీ పౌడర్, కాంటినెంటల్ కాఫీ పౌడరు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. మనం టీలో ఈ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పంచదార, నేనైతే పంచదార 2 స్పూన్స్ వేసుకుంటాను, ఎందుకంటే నేను కొంచెం తీయగానే తాగుతాను. అది మీ చాయిస్, 1 స్పూనా, 1½ 2 స్పూన్స్ అనేది అది మీ చాయిస్ అన్నమాట. పంచదార మాత్రం నేను ఇలా ఎందుకు అన్నీ ఒకేసారి పెడుతున్నాను అంటే, కలిపేసి మనం ఫస్ట్ మామూలుగా టీ పెట్టుకోవాలంటే డికాషన్ మరగనిచ్చి దాంట్లో పాలు వేస్తాం. కానీ నేను చాలాసార్లు డికాషన్ పెట్టి పాలు వేసేలోపు ఏదైనా పని చేద్దాం అనుకుని వెళ్తాను, ఆ వెళ్ళేలోపు గిన్నె మొత్తం మాడిపోయి ఉంటుంది, డికాషన్ మరిగిపోయి. మీకు ఇలా జరిగిందా? జరుగుంటే నాకు కింద కామెంట్ చేయండి. అందుకని నీకు అప్పటి నుంచి ఇంకన్నీ కలిపి పెట్టేస్తే ఒకేసారి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అనమాట. మన స్టవ్ దగ్గర ఉండి కూడా జస్ట్ 5 మినిట్స్లో టీ పెట్టుకొని తాగేయచ్చు అన్నమాట. నేను ఇంతకుముందు లేవగానే టీ తాగేదాన్ని. ఎర్లీ మార్నింగ్ టీ తాగితేనే ఏ పని అయినా చేసేదన్నమాట. కాకపోతే ఈ మధ్య కొంచెం డైట్ మార్చేదన్నమాట ప్లాను, ఎందుకంటే కొంచెం టీ ఎక్కువ తాగడం వల్ల కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకనేసి మార్నింగ్ లేవగానే అందరము ముందు ఏలకలు తింటాము, తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగుతాం అన్నమాట. ఒక 15 మినిట్స్ అట్లా ఆగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు తింటాం. సారీ, నేను ఇప్పుడు టీ ఎప్పుడు తాగుతున్నానంటే ఈ మధ్య టిఫిన్ చేశాక టీ తాగుతున్నాయి అన్నమాట. మీరు ఇప్పుడు టీ కూడా వెంటనే హైలో పెట్టేయకూడదు, ఎందుకంటే హైలో పెట్టేస్తే చుట్టూ గిన్నెకి మారుతుంది అన్నమాట. మనం కొంచెం పొంగు వస్తుంది కదా, తెలుస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత అప్పుడు మనం హైలో పెట్టుకుని అట్లా హైలో పెట్టుకోవడం, తగ్గించుకోవడం అట్లా మారుస్తూ ఉంటే జస్ట్ ఒక 5-6 టైమ్స్ అట్లా పొంగనిచ్చేసి మనం కట్టేసుకోవచ్చు అనమాట. లేదు ఇంకొంచెం మరగాలంటే ఒక 10 పొంగులు సరిపోతుంది, ఇంకంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం కొంచెమే వాటర్ పోస్తున్నాం కాబట్టి 10 పొంగులు రానిచ్చేసి మనం కట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని
టీ వడగట్టుకొని తాగచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్ టీ అనమాట ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎంతమందికి నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి.